శనగల వడియాల కూరకి కావాల్సిన పదార్థాలు. శనగపప్పు మనం 2 గంటల ముందుగా నానబెట్టుకొని గ్రైండర్కి పచ్చిగా మిక్సీ వేసుకున్నాం. వాటిని వడియాలుగా ఎండలో ఎండబెట్టుకొని వడియాలు చేసుకున్నటువంటి వడియాలు ఇవి. వాటితో ఇవాళ కర్రీ చేసుకుంటున్నాం. టమాటో ప్యూరీ, పసుపు, కరివేపాకు, గరం మసాలా, కారం, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు వడియాలు ఉన్నాయి కదా, శనగల వడియాలు, అవి వేసి కొద్దిగా ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. అన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసి ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ తీసుకున్నాం కదా, అవి వేసి కలుపుకోవాలి. అలా వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. అలా 5 నిమిషాలు అయిందండి, బాగా ఇది ఉడికింది. దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా శనగలు వడియాలు, దాంట్లో వేసుకున్నాం. మూత తెచ్చేసుకుందాం. కుక్ అయిందా లేదా, బాగా కుక్ అయిందండి. జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఇలా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా వడియాల కూర రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఎంతో రుచికరమైన శనగల వడియాల కూర రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.